వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ ఉండే, డిగ్రీ అయిపోయింది మాది, బీబీఏ తెలుసుకుని నేను చదువుతున్నా అని. సో నా డిగ్రీ అయితే అయిపోయింది. లాస్ట్ ఎగ్జామ్ ఎట్లా రాసినావు? లాస్ట్ ఎగ్జామ్ బాగానే రాసిన. సో ఇవాళ లాస్ట్ ఎగ్జామ్ ఉండే, ఇప్పుడు అయితే మేము బయటికి వెళ్తున్నాము. పుల్కితేడు రేవంత్ గారు, పుల్కితేడు కార్ ఇచ్చిండు. సో గాయస్ ఇప్పుడైతే వెళ్తున్నాం మేము. ఎక్కడికి వెళ్తున్నాం తెలియదు, అందరం పికప్ చేసుకోవాలి. అక్కడ నుంచి అరణ్ ఆర్యన్ అందరు వస్తారు. మళ్ళా ఈ నుంచి అయితే మేము ఉన్నాము, ఇప్పుడైతే వెళ్తున్నాం. సో ఐ షో యూ గాయస్ వే విల్ గో. ఓకే, కార్ ఎక్కినాం. కార్తిక్ పుష్పరాజ్ లారీ నుంచి దిగుతారు ఇప్పుడు. సో గాయస్ మేము అందరం వచ్చేసాం ఇప్పుడు. రేవంత్ బండితల ముందరాపేట పుల్కిత్ కార్తిక్ ఆర్యన్ ఇప్పుడైతే మేము మేడ్చల్ హైవే మీద ఉన్నాము. ఎక్కడ పోతున్నాం తెలుస్తా లేదు, కానీ పోతున్నాం. ఎంత నడిపిస్తుండో, ఎందరు ఇంకా పాటలు పెట్టుకున్నాం, మస్తు ఎంజాయ్ చేస్తాం. పక్కకైతే ఆగినాం. రోషన్ గారు చూస్తూ పోతుంది. రోషన్ ఇక్కడైతే ఆగినాం. హలో గాయస్, స్పాంటేనియస్ ట్రిప్ టు సమ్వేర్ వి డోంట్ నో, వి ఆర్ డిసైడింగ్ నౌ వేర్ టు గో. అవి మేరే మేము నేలారే ఇయర్ ఫోన్ తో బోలా తో లేక ఆదా తప్ప ఆదా వాయిస్ బట్రే చుబట్. అరే మన గీసి మేడల్ కూడా అప్పుడు. అరే పిచ్చే జా రే తు. అరే పిచ్చే జా రే రోషన్, పిచ్చే జా రే. గాయస్ ఇప్పుడైతే మేము గండిపేట సైడ్ వచ్చినాము. ఇక్కడ ఆకలేస్తుందంటే గబ్రూ ది చాప్ దిగుతారు మాలు. గంట సేపే ఇంకా ఉన్నాను, ఇంకా దిగుతలేదు. గంట సేపు దిగనికే అయితే తింటలేము, వెళ్ళిపోతున్నాము. బిర్యానీ బాగుంటుంది అంటే నేను పోతున్నాం. ఇక అనకాపూర్ విలేజ్ మిలిటరీ హోటల్ అంట, ఇక్కడ ఆగినాము. అంట ఆడికి వచ్చినాము. అది కాన్స ఏరియా రా, గండిపేట. గండిపేట నానక్రమ్ కూడా గాయస్ ఇక్కడ అయితే మొత్తం ఆగినాం. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇక్కడ ఆగినాము. ఏం కనిపిస్తుంది మీకు నాకు తెలుసు, ఆ డే లైట్స్ అనిపిస్తున్నాయా? ఇక్కడ ఏంటంటే అందరు కూర్చో చల్ల గాలి వస్తుంది మంచిగా.
కింద చిన్న లేక్ లా ఉంది అక్కడ సైడ్ మీకు వాటర్ రిఫ్లెక్షన్ కనిపిస్తుంది అనుకుంటా. మామూలైతే చక్కగా ఓతలే కూడా ఏడో పోతున్నాము అవుతున్నాం బా. అరే 1 మినిట్ కూడా ఆగలేరా? 1 మినిట్ కూడా ఆగలే అప్ప చీనే తిరుగుతున్నాం గాయస్. ఏడి కోతలేము మెరిగో రౌండ్ Now the driver is Karthik and we are enjoying the ride. So my copyright has already been banned. జామ్జామ్ పామ్ డాబా అంటే ఫుల్ ఫ్రెష్ మ్యాంగోస్. ఇక్కడ పామ్ డాబా ఉంది చాలానికి వచ్చాము. ఇక్కడ ఫ్రెష్ మ్యాంగోస్ ఇప్పుడు లోపల ఏ క్యారే పూరా కన్వెన్షనే సెక్షన్ అంట ఏసీఆర్ ఫ్యామిలీ సెక్షన్. ఇక్కడ పాన్ షాప్ పెట్రోల్ పీదే సార్ మేబీ కాదు అది మేము అదే అదే కార్తీక్ రావాలా కానీ ఇదైతే మస్తు ఫస్ట్ టైం చూస్తున్నా జామ్జామ్. నేను ఫస్ట్ సారి విజిట్ చూస్తాను విడి ఆఫ్టర్ లాంగ్ టైమ్ అప్పుడెప్పుడు వచ్చింది. అరే సంసారే కాశ్ ఇప్పుడైతే వాష్రూమ్ పోతున్నాం. మీద ఫుల్ గంటలు అవుతుంది బయట ముందే బొందలు కట్ట ఉంది అక్కడ పోతలే మీ భయంతో వాష్రూమ్ రా హ్యాండ్ వాష్ అని ఉంది ఇక్కడ వాష్రూమ్ లేదు రూపాయలు చూస్తే డేంజర్ ఉంది సీన్. అరే చాలా గలీజ్ ఉందిరా చాలా గలీజ్ ఉందిరా ఏమనుకుంటారు వాస్తు గది ఉంది గది ఉందే చెప్పాలి అది లోపల కూర్చున్నారు మాలు ఇవో చాయ్ తీసుకోండి వీడియో ఆన్ చేయలేదు వీడియో ఆఫ్ చేసి మంచి కంటెంట్ ఇచ్చినాం. ఇప్పుడు కూడా ఏం రా ఉంది కదా వీడియో ఆఫ్ ఉన్నప్పుడు మంచి చెప్పిండు ఇప్పుడు వేస్ట్. ఇక్కడ జామ్జామ్ ఫ్యామిలీ డాబా దగ్గర ఉన్నాము చాయ్ తాగినాం బిస్కెట్ ఉస్మాయి బిస్కెట్ అయితే మస్తు ఉండే వేడివేడిగా ఫ్రెష్ గాలి కట్టుకొని తాగినాం. ఇది వస్తాను ఇంకా రాలే ముంగట్టే ఉంది కార్ సంగారెడ్డి గారి సంగారెడ్డి అసలు లైఫ్ అనుకోరా మజా వస్తుంది. కాకపోతే మేము సేఫే ఉన్నాము అంటే సేఫే వెళ్తున్నాము మంచి డ్రైవర్స్ ఉన్నాం మా గ్యాంగ్ లా. సో మెల్ల వెళ్తున్నాము ఇక ఒక వాటర్ ఫాల్ అయితే ప్లాన్ ఉంది వాటర్ ఫాల్ కదా వాటర్ ఫాల్ అంతా ప్లాన్ చేసింది అదే. సో వాటర్ ఫాల్ అయితే విజిట్ అవుతాం ఆడ సన్ రైజ్ చూడాలంట మెయిన్ దానికోసం వెళ్తున్నాం. సో ఇప్పుడైతే ఆల్రెడీ పృథ్వీ గారు అనుకుంటున్నాయి మేమే తాగినాము ఎక్స్ట్రా మళ్ళా ఇక గాలి కోసం గాలి కొట్టుకోవాలి ఈక్వల్ గాలి ఉండాలి. సో అందుకోసమే గాలి పట్టించుకుంటున్నాం ఇక టర్నింగ్ తీసుకుంటారు అక్కడ మెల్లగా ఎందుకంటే ఈ రోడ్డు ఏంటంటే బిజీ చాలా లారీస్ పెద్ద వెహికల్స్ వెళ్తాయి అనమాట చూసుకొని డ్రైవ్ చేయాలి. వాళ్ళు అంతా ఎక్స్పీరియన్స్డ్ మంచి డ్రైవ్ చేస్తారు మెల్ల వెళ్తున్నాం కానీ లైఫ్ లో మంచి టైం ఎక్స్పీరియన్స్ ఇలా. సో మీరు అట్లా కూడా మీ గ్యాంగ్ కూడా ఉంటాయి కదా ఎట్లా ప్లాన్ వేస్తారు ప్రతిసారి ఫెయిల్ అవుతుంది కానీ అయితే ప్లాన్ వేయలే సడన్ గా వచ్చేసాం. ఎప్పుడైనా ప్లాన్ వేస్తే ఫెయిల్ అవుతుంది ఎటు పోము స్పాంటేనియస్ ట్రిప్స్ ఉంటాయి కదా అంటే సడన్ గా ఇట్లా వెళ్ళిపోవడం అదే సక్సెస్ అవుతుంది. ఈడ అసలు లైట్లే లేవు లోపలికి వచ్చినాము లొకేషన్ నేనే చెప్పేసి వాటర్ ఫాల్స్ ఇక్కడ వాటర్ ఫాల్స్ లేదు లోపల పోతున్నాం మరి అదే వాటర్ ఫాల్స్ లేదు మరి ఏంటో ఇది మరి హనుమాన్ చాలీస అభిరామీ ఇది మొత్తం ఫ్లాగ్స్ ఉన్నాయి స్కూల్ ఉంది మేము లోపల స్కూలా కాలేజా ఒక్క లైట్ లేదు గాయస్ ఇది పెంచారు అండి ఎదురి మడారా ఉదరి ఒకసారి అటు ఫైటింగ్ కడతా అభి
గాయస్ ఇప్పుడైతే డెస్టినేషన్ కి వచ్చేసినాము, కానీ లోపలికి అలౌ లేదు కార్. విజిటర్ వెహికల్స్ నాట్ అలౌడ్ అంట, ప్రైవేట్ వెహికల్స్. కార్ ఇనే పార్కింగ్ చేసినాము, అందరు దిగేసినాం. కొత్త చల్లగా ఉంది ఇది, సమ్మర్ లెక్కన లేదు, వింటర్లా ఉంది, చాలా చల్లగా ఉంది. గాయస్ లోపల పోతున్నాం, పర్మిషన్ కూడా తీసుకోలేము మేము. పర్మిషన్ ఏం అవసరం లేదంట, బీటెస్ బీచ్ వస్తున్నాయి. అది కూడా డ్యామ్, అది కూడా వాటర్. భయమేస్తుందా? ఫైనల్లీ వి ఆర్ అట్ డ్యామ్. మస్తు అనిపిస్తుంది ఆ ఫోన్ల. అరే ఫోన్ల మస్తు ఇప్పుడు వద్దు, ఇప్పుడు వద్దు అవుతాం. గాయస్ ఇదే మొత్తం డ్యామ్ లాగా ఇది. బాస్ యూజింగ్ హిస్ ఓన్ రికమెండేషన్. అరే బెస్ట్ లొకేషన్. అరే రేవంత్, సబ్సే బెస్ట్ డిసిషన్. అరే ఈ ప్లేస్ అరేంజ్ చేసి రోషన్ రా, ఒక లుక్ ఇచ్చుకోదా, ఒక లుక్ ఇచ్చుకో. అరే ఓ సూపర్ ఎక్సలెంట్ ఉంది కదా. మేము ఇక్కడ టప్స్ గేమ్ ఆడుతున్నాం, అంటే స్టోన్స్ ఉంటాయి కదా, అవునే స్టోన్ వెతుకుతున్నా. ఇలా స్టోన్స్ ఉంటాయి, ఫ్లాట్ స్టోన్ పెద్దగా ఉంది కొంచెం. ఇట్లా ఎన్ని టప్స్ వేస్తున్నా చూస్తాం. ఇది స్టోన్ పెద్దగా ఉండే బాస్ అంటే వేస్తానే ఉన్నాడు బాస్, వింటలేడు. మొత్తం ఈ రోజు ఏమనుకున్నా అండి, మొత్తం స్టోర్ చేస్తానంట వాటర్ లో. స్టోన్ వేయాలి
స్టోనేరా బాబాయ్ డైలాగ్. తలకాయ మీద వేయగలవు. గైస్ హౌ ఇస్ ద వ్యూ? కమెంట్ డౌన్. అరే యు ఆర్ లుకింగ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ ది వ్యూ. ఓ మై గాడ్, సో ఎలిగెంట్, సో బ్యూటిఫుల్, జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్. వావ్, వాటర్ అయితే చాలా డేంజర్ ఉంది, డీప్ అనిపిస్తుంది, కానీ పోతలే మీరునే ఉన్నాము. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూసినారా? సో ఇది సాధ్యమైంది ముగ్గురు వల్ల, మెయిన్లీ మా అందరు ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఇంకోటి ఏంటంటే కార్తీంక్ ఏమో సజెస్ట్ చేసిండు, పుల్కిత్ కారేచ్చిండు, మొత్తం మళ్ళా చాలా ఎంజాయ్ చేసినాం మేము ఈరోజు. ఇంకేమో చెప్పు. పెట్రోల్ పెట్రోల్ నేనే కొట్టించిన. పెట్రోల్ ఆరని ఇంకా కార్తీక్ కొట్టించారు. మొత్తం పెట్రోల్ లేకపోతే అసలు రాకపోతుండే ఇక. ఇక పృథ్వీ అయితే మనకి చింతంపల్లి డ్యామ్ ఇక్కడైతే మీరు రండి, టైం స్పెండ్ చేయండి. ఒకసారి మీరు బాండ్ ఫైర్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, మ్యాగీ వండుకొని తినచ్చు. ఇదైతే ప్లేస్ చాలా బాగుంది, అండర్ రేటెడ్. అంటే ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు ఇక్కడ, మేము ఎక్స్ప్లోర్ చేసినాం ఓన్లీ బికాస్ ఆఫ్ మై ఫ్రెండ్స్. ఐ కుడ్ సీ దిస్ వండర్ఫుల్ వ్యూ. అండ్ ఎక్కువ పృథ్వీ సపోర్ట్ చేసి, ఎందుకంటే ఆయన ఇంటలెక్చువల్ మా దాంట్లో. ఆయన కానీ నువ్వు ఇంటలెక్చువల్. ఏంది కార్తీక్ ఆడుకుండే కొడవ దూకే. ఇక్కడైతే డార్క్ ఉండే కాబట్టి కనిపించలేదు. ఇక్కడ కూడా సీనరీ చాలా బాగుంది. ఇంకా సీనరీ అయితే బాగుంది. ఇంకో సీనరీ చూపిస్తా మీకు. దబంగ్ 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 గాయ్స్, జాయిన్ చేస్తున్నాం బాస్, జాయిన్ ఇన్ దిస్ నేచర్. అరే అరే ట్యాగర్, అరే సన్ రైజ్ మొత్తం డార్క్. ఇప్పుడైతే మొత్తం లైట్ అన్ని విని కాపీ. అరే అది చూడరా ఎంత బాగుందో అటు షెడ్ షెడ్ అంటారా. పక్కపోతూ లేట్ అవుతుందని ఇద్దరు ఈవెంట్ ప్లాన్ చేస్తారు. ఇక్కడ ల్యాండ్ ఇల్లేదంటీరా మొత్తం కన్నడ లాంగ్వేజ్లో. రాత్రి కదా ఎక్కువ కనిపించలే, ఇప్పుడు మళ్ళీ తీస్తున్నా. హిందీ బాత్ కర్ సక్తా మామ్ సక్ సకారా వీడియో. ఎక్సలెంట్ ఉంది మొత్తం గ్రీనరీ, ఆడ వాటర్, ఎక్సలెంట్ ప్లేస్. అగర్ అగర్ మతలబ్ కేవాస్ సే దూర్ జానా హై తో ఇధర్ ఆ జావ్ గైస్. అభి హమ్ లోగో కో ఇత్తి శాంతి మిల్ రహీ ఇధర్ ఆకర్. ఐ జస్ట్ ఫీలింగ్ అవుట్ ఎక్దమ్, కుచ్ భీ సోచ్ రహే నహీ హై, టెన్షన్ ఫ్రీ. ఎగ్జామ్స్ భీ ఖతమ్ హో గయే, కుచ్ భీ టెన్షన్ నహీ. పూరి రాత్ జాగ్ కర్ ఇధర్ ఆనా వర్త్ థా, మతలబ్ ఇత్తా మజా ఆయా ముజే. భలే కార్ మే హమ్ లోగ సోనే పాయే అచ్చే సే, పర్ ఇధర్ ఆకర్ జో హమారి థకాన్ దూర్ హుయీ హై. సూర్యదేవ్ కో దేఖ్ కర్, సూరజ్ కో దేఖ్ కర్, సన్ రైజ్ కో దేఖ్ కర్, ఔర్ సబ్ లోగ్ కే సాథ్ మహఫిల్ జో జమీ థీ హమారి, ఏక్దమ్ బఢియా జమీ థీ. ఔర్ ఇధర్ కా మాహోల్ మే బతాతా హూన్, దేఖో సుబహ్ సుబహ్ కైసా ఏక్దమ్ గావ్ కా మాహోల్ హై ఇధర్. జైసే బక్రీ చారా ఖాతీ హై వైసా ఏక్దమ్ హై సేమ్, ఏక్దమ్ బహుత్ మజా ఆయా. హమ్ లోగ్ నే థోడా బహుత్ మెడిటేషన్ భీ కర్ లియా, ఔర్ క్యా బోల్తే హై, థోడీ బహుత్ జాగింగ్ భీ కర్ లీ, థోడీ బహుత్ ఎక్సర్సైజ్ భీ కర్ లీ, తో మజా ఆయా ఏక్దమ్. అభీ హమ్ లోగ్ జా రహే హై బ్రేక్ఫాస్ట్ ఖానే, జో కి యహాన్ సే 4 కిలోమీటర్ దూర్ హై జహీరాబాద్ కే పాస్. तो जहीराबाद के बाद ब्रेकफास्ट खाने के बाद हम लोग डायरेक्ट निकल जाएंगे हमारे घर के लिए, बिकॉज वी आर गेटिंग कॉल्स फ्रॉम आवर पेरेंट्स. उन लोगों को कुछ भी, किसी को किसी किसी भी पेरेंट्स को कुछ भी नहीं पता है, दे हैव नो आइडिया कि हम लोग कहाँ पर है. सब लोग ने बोला कि वो मेरे, सब लोग मेरे घर पर है. तो अभी जाके देखते हैं, ब्रेकफास्ट खाते हैं, और आप लोग को मनीष एंटरटेन करेगा आपसे. चलो बाय मनीष अंकल. इपड़ो मेरे इकड़ నుంచి ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు? 50 సంవత్సరాలు. 50 ఇయర్స్ అయిపోయింది. సో అంకుల్, ఈ ప్లేస్ గురించి ఏమైనా మీరు చెప్పగలుగుతారా? ఈ ప్లేస్ అంటే నార్మల్గా ఉంటుంది, ఎప్పుడుగా ఎక్కువ ఇది ఎండ ఉంటుంది, అంటే ఎక్కువ వాన వస్తుంది, అంతా కూల్గా ఉంటుంది. అయితే డ్యామ్ అంటే ఇది సంవత్సరం 1973లో కంప్లీట్ అయింది. 1973లో కంప్లీట్ అయిందంట. డీప్ అంటే 99 ఫీట్ ఉంటుంది.
99 feet. ఓ మై గాడ్, ఆల్మోస్ట్ 100 feet ఉంటుంది డ్యామ్ ఇది. 99 feet అంటే ఇరిగేషన్ అంటే 12 ఎకరం నీళ్ళు ఇది అవుతుంది వ్యవసాయం. ఇక్కడ తోటగారు ఇక్కడ ఉన్నది, ఇరిగేషన్ ఉంటుంది. ఈ డ్యామ్ నుంచి ఇరిగేషన్ కూడా అవుతుందంట. సో ఇక్కడనే పక్క పక్కన ఫీల్డ్స్ ఉన్నాయి కదా, దానికి వాటర్ సప్లై కూడా వెళ్తుంది. అంకుల్ ఇప్పుడాక ఒక అంకుల్ చెప్పి కుక్కడైస్ కూడా ఉంటాయి అంట. అలా ఉంటాయా? అలా ఉంటాయి. కుక్కడైస్ కూడా ఉన్నాయా బయటకు వస్తాయి? ఇక్కడ సైడ్ మేము బయటకు రావు. ఇక్కడ ఇది ఉంటుంది కదా, అవాజ్ ఉంటుంది, ఇది బయటకు రావు. ఇదికి ఉంటాయి, అన్ని అనిమల్స్ ఉంటాయి లోపల. కానీ కనిపిస్తుంది కుక్కడైన్ మన కిడికి లోపల పోతే కనిపిస్తుంది. కానీ ఇక్కడైతే రాలేవు. అంకుల్ మీకు సిటీ నచ్చిందా? ఇక్కడ ఇక్కడ వాతావరణం ఎక్కువ నచ్చుతుందా? సిటీ సిటీలో అంటే ఏమి ఇది ఉండదు బయట కోనికి రానికి. విలేజ్ అంటే యాడైపోవచ్చు, యాడవి కూర్చోవచ్చు, మాట్లాడవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. సిటీలో అంటే పోయి ఇంట్లో పోయేస్తే లాకేసుకుంటూ కూర్చుంటారు. ఇది ఉండదు. ఇప్పుడు ఇక్కడ అంటే చూడు, మీరు వచ్చినారు మాకు మాట్లాడుతున్నారు, ఇది హ్యాపీగా ఉంటుంది. అక్కడ ఎవరు మాట్లాడరు, బాగా అంటారు పోతారు. అది ఉంటాయి. సిటీ అంటే సిటీనే, పల్లి అంటే పల్లినే. మీకేమి ఇష్టం అంకుల్? నాకు పల్లినే ఇష్టము. ఎందుకు సిటీలో పోయి రావచ్చు అంతేనే, అంతే రా ఉండనీకి ఇది ఉండదు. ఇప్పుడు ఆడ పెరిగినోరు ఆడ ఉన్నారు ఉండొచ్చు. అదే సిటీ నుంచి పల్లికి వచ్చి చూడండి ఎట్లా ఉంటుంది అది వాతావరణం. మీకు అది ఇంట్రెస్ట్ ఇది ఉంటుంది. అన్ని మంది నుంచి కూర్చొని మాట్లాడవచ్చు, ఆడ హ్యాపీగా ఉండొచ్చు. లేకిన కాలేజ్ మెట్ల స్కూలు అట్లా ఫంక్షన్లా అంతేనే పోలి ఉండొచ్చు. ఇంత పక్కల ఇంట్లో పోయి ఆడారు మాట్లాడాలి, ఏడా మాట్లాడాలి ఉండదు. అది ఉంటుంది బట్ అంటే హ్యాపీగా ఉండొచ్చు. కలిసిమేసి అందరూ హ్యాపీగా కూర్చుంది, హ్యాపీగా ఉండొచ్చు ఆరంగా. ఇది వాతావరణం బెస్ట్ ఉంటుంది. బెస్ట్ ఇక్కడ వ్యవసాయం ఉంటుంది, వ్యవసాయం చేసుకోవచ్చు. ఆడ అంటే బిజినెస్ 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 బిజినెస్, 11 నుంచి 10 తక్ బిజినెస్ బిజినెస్. ఫ్యామిలీకి ఫ్యామిలీకి టైం ఇచ్చేది లేదు, పిల్లగాడికి టైం ఇచ్చేది లేకుంటుంది. ఇప్పుడు చూడు ఒక ఇప్పుడు కాలేజీ విడిచి వస్తారు పిల్లగానికి, ఇంట్లోనే కూర్చుంటారు. ఇది అట్లా లేదు, ఏం బి చేసుకోవచ్చు పెళ్ళిళ్ళు అంటే ఎనీవేవి ఏ టు జెడ్ ఏం బి చేసుకోవచ్చు. అట్లా ఉంటుంది. ఇప్పుడు మీరు వ్యవసాయం చేస్తారు అంకుల్? వ్యవసాయం చేసేస్తాం. మాది ఎస్ఎస్ మొబైల్ షాప్ ఉన్నది సెంచరీలో. ఎస్ఎస్ మొబైల్ షాప్ ఉన్నది, షాప్ చేస్తాం. ఓకే. అంటే ఏం షాప్ అంకుల్? అది మొబైల్ షాప్. మొబైల్ 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 షాప్. మొబైల్ షాప్. మొబైల్ షాప్ మనీష్ కు సమజ్ మే నహీ క్యా బోల్ రహే అంకుల్. మొబైల్ షాప్ 10 ఇయర్స్ చల్ రా. అచ్చా బహుత్ బడియా. మొబైల్ షాప్ ఉందంట అంకుల్ వాళ్ళకి. అట్లనే అగ్రికల్చర్ లో కూడా టచ్ ఉంది. చేస్తారా అంకుల్ మీరు అగ్రికల్చర్? ఉందా ఫోన్ గా చేస్తారా మీరే? ఏ పంట ఉంది? అన్నీ ఇక్కడ ఏం బి వేసుకోవచ్చు. బత్త ఏడ్చి బత్త ఏడ్చి ఏం బి వేసేయచ్చు. అరే మంకీస్ మంకీస్. ఇక్కడ అంకుల్ ఏమంటుంది, ఏదైనా చేయొచ్చు అంటే అగ్రికల్చర్ అంత ఫర్టైల్ ఉంది సాయిల్ అది చెప్పిండు. ఇప్పటిదాకా ఇంకా మంకీ వచ్చింది. ఆల్మోస్ట్ అన్నీ చేసుకోవచ్చు ఎందుకంటే ఇరిగేషన్ అనేది 24 అవర్స్ ఉంటుంది. ఇరిగేషన్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయంట. సో అగ్రికల్చర్ కూడా ఫేవరబుల్ ఉంది కండిషన్స్. గుల్బర్గా డిస్ట్రిక్ట్లో అంటే ఇప్పుడు ఈ ఫస్ట్ ఇయర్ అంటే ఇదే ఇరిగేషన్లో. ఓకే. ఇరిగేషన్ అంటే టాప్ ఏరియా ఇదే అంట చంద్రపల్లి. ఎందుకంటే 24 అవర్స్ ఎవరి వ్యవసాయం ఉంటుంది. ఇప్పుడు పక్క అంటే జైక బీదారు అక్కడ పోతేవి జర తక్కువ. ఓకే. మీరు ఎప్పుడైనా ఇక్కడ వైల్డ్ యానిమల్ చూసిందా అంకుల్? అంటే చూసిందా అంటే మీరు చూసిన యానిమల్స్ చెప్పగలుగుతారా ఏమైనా? ఫస్ట్ పేరు చెప్పనికేది ఉంటుంది, అన్నీ ఉంటాయి చూడు. లోపల పోతే అన్నీ దొరుకుతాయి మీకు. మీకు టైం ఉంటే ఒకరోజు రాండి, ఇక్కడ అరణ్య ఇలాకెళ్ళు ఉంటారు, వాళ్ళు తీసుకుపోతారు. మీకు పర్మిషన్ తీసుకో అప్పుడు తీసుకుపోతారు. తీసుకుపోయి అంటే చూపిస్తాం. పక్క గుట్టం గుట్ట ఉంటుంది, మీరు అట్లనే పోవచ్చు. ఇక్కడ జరాబాద్ ఇక్కడ హైదరాబాద్కి వచ్చారు, ఇక్కడికి వెళ్ళి వచ్చారు హైదరాబాద్. హైదరాబాద్ ఇక్కడ జరాబాద్కి తగ్గ దగ్గర అవుతుంది, అక్కడికి వెళ్ళిపోవచ్చు మీరు. ఓకే. అచ్చా బాగుంది. ఆల్మోస్ట్ ఏది ఏరియా అంతే అదే.
ఇప్పుడు హైదరాబాద్ సిటీ సినిమాలు ఈడనే అవుతాయి, ఎత్తిపోతలనే అవుతాయి ఎక్కువ. ఓకే, షూటింగ్ అని ఈడనే 30 కిలోమీటర్ తర్వాత ఎత్తిపోత వస్తుంది, ఏడు మెదికలు పడతాయి, ఆడనే షూటింగ్ ఎక్కువ అయ్యాడు. ఓకే, ఇవాళ రేపు మూవీస్ అన్నీ కూడా విలేజ్ బేస్డ్ స్టోరీస్ వస్తున్నాయి కదా, ఇక్కడనే దగ్గర దగ్గరనే మనకి షూటింగ్ అవుతుంది. సో అది చెప్తున్నాం అంకుల్. సో థ్యాంక్ యూ అంకుల్. సో గాయస్ ఇక్కడైతే మేము విలేజర్స్ తోటి మాట్లాడినాము, ఇక్కడ ఒక రికార్డ్ చేసిన అంకుల్ తోటి కూడా మాట్లాడినాము. సో చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇంకోటి ఏంటంటే డీప్ ఫారెస్ట్ కూడా వెళ్ళచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కన్సల్ట్ చేస్తే వాళ్ళు గైడ్ తోటి పంపిస్తారు అనమాట. మనం పోతే తప్పిపోతాం అనమాట, సో వెళ్ళలేము మనం ఓన్గా. సో గైడ్ ఉంటే మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి గైడ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, అప్పుడు వెళ్ళచ్చు. ప్రొసీజర్ ఉంటుంది, అది ఫాలో కావాలి. సో యా, ఇప్పుడైతే టిఫిన్ తినేకి వెళ్తున్నాం. చూపించాలి అరే ఏముందా ఇల్లు అబ్బా ఇల్లు చూడండి వస్తుంది. కర్ణాటక ఇదేందా బాస్ సాంగ్ పెట్టారు. This is the life in village. How peacefully they are doing their work. పిల్లలు ఆడుకుంటారు సమ్మర్ హాలిడేస్. సమ్మర్ కూడా ఎండ కూడా గట్టి కొడతట్టుంది, కానీ రాత్రి అయితే అబ్బా భరించలేని చలి రాత్రి. ఇది ఇంట్లో కూర ఇది తీసుకొస్తారు.